కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాప వినాశం వద్ద కేఈబీ కాలువలో గల్లంతైన ఎస్ఐ కోట వంశీధర్ మృతదేహం లభ్యమైంది. బోల్తా పడిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో అన్నవరం మంగళాపురం కాలువలో ఎస్ఐ మృతదేహాన్ని గుర్తించారు. కాలువలో కారు బోల్తా పడిన వెంటనే గల్లంతైన ఎస్ఐ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. కానీ మృతదేహం చాలా దూరం నీటిలో కొట్టుకుపోవడంతో దాదాపు 15 గంటల పాటు సహాయక చర్యల అనంతరం డెడ్ బాడీ ఆచూకీ లభ్యమైంది. అవనిగడ్డ విజయవాడ కరకట్టపై పాప వినాశం దగ్గర ప్రమాదవశాత్తు ఎస్ఐ కారు పంటపో కాలువలోకి దూసుకువెళ్లింది. కారును డ్రైవ్ చేస్తున్న రామచంద్రపురం ఎస్ఐ గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్ఐ కోట వంశీధర్తో పాటు ఆయన తల్లి ఉన్నారు. స్థానికులు అప్రమత్తం అవడంతో ఎస్ఐ తల్లిని రక్షించగలిగారు. కానీ ఎస్ఐ కాలువలో గల్లంతయ్యారు.